హాయ్ అందరికి, నా పేరు అనిల్. అయితే ఈరోజు ఒక సిస్టర్ని కలవడానికి వెళ్తున్నా. మన ఛానల్ తరఫున ఒక ఆమెకు మంచి సింగర్గా ఒక స్పెషల్ షీల్ ఇవ్వబోతున్నా. ఆమె కలవడానికి 138 కిలోమీటర్లు వెళ్ళాలి. సర్ప్రైజ్గా తను ఎప్పటికీ సంతోషపడేలా ఒక గుర్తింపు షీల్లో పెట్టి ఇస్తున్నాను. చూద్దాం తను చూశాక ఎలా రియాక్ట్ అవుతుందో. ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క ఉద్దేశాన్ని కామెంట్ చేయండి. సింపుల్గా హోమ్లోనే ఉండి టాలెంట్ ఉంటే ఫేమ్ అవ్వడానికి కొన్ని ఇయర్స్ కింద నేను కొన్ని టాలెంట్ షోలు పెట్టాను. టాలెంట్ ఉన్న వాళ్ళను ఎప్పుడు ప్రోత్సహించాలనే ఒక మంచి ఉద్దేశంతో నేను పెట్టిన టాలెంట్ షోలో ఏమి పాడినప్పుడు మంచి మంచి కామెంట్లు వచ్చేటి. అందులో ఒక పైన చూపిస్తున్న కామెంట్ షీల్లో పెట్టి ఇస్తున్నా. అయితే సిస్టర్ను కలిసినందుకు చాలా సంతోషం ఉంది. నేను టాలెంట్ షోలు పెట్టినప్పుడు వీళ్ళందరూ సాంగ్స్ పాడడం కానీ రాయడం కానీ చాలా ఇంట్రెస్ట్ చూపించారు. అంటే మన ఛానల్ కూడా చాలా సపోర్టింగ్గా ఉన్నారు. అందుగురించే ఈ మధ్యలో టాలెంట్ షోలు పెట్టేసి పెట్టడం ఆపేసిన, అయినా ఇలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని కలదామని చెప్పేసి మా ఛానల్ తరఫున చిన్న చిన్న ప్రెజెంటేషన్ ఇద్దామని చెప్పేసి కొందరికి డిసైడ్ అయ్యాను. అందుకే ఈరోజు సిస్టర్ని వచ్చి కలిసిన, ఈ చిన్న నా ఛానల్ తరఫున ఒక ప్రెజెంటేషన్ నాకు అందించిన. థ్యాంక్ యూ కదా, థ్యాంక్ యూ సో మచ్. అసలు మీరు ఇస్తారనుకోలేదు షీల్డ్, ఎందుకంటే నేను గిఫ్ట్ చేయలేదు. మీరు అనుకోకుండా సడన్గా కాల్ చేసి వస్తా అని చెప్పారు. ఇలా మమ్మల్ని ఎంకరేజ్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. మీ ఛానల్ తరఫున ఇలాగే అందరిని ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. మా అలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళని ముందుకు తీసుకురావాలి. మీ ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సిస్టర్, పర్లేదు. ఎందుకంటే మీరు ఇప్పటికీ మీకున్న టాలెంట్ని మాలంటూ ముందుకు వస్తేనే అందరికీ తెలుస్తాయి కాబట్టి. అవును, ఎప్పుడు మీరు భయపడకుండా ఇప్పుడు ట్రై చేస్తూనే ఉండండి. ఏదో ఒక రోజు మీకు మంచి పేరు వస్తుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మన టాలెంట్ షోలు కొంచెం ఆగిపోయినాయి. అయినా ఫస్ట్ టైం మిమ్మల్ని కలుస్తున్నా. ఈ వీడియో షో వాళ్ళకి కూడా రైనా సింగరు అనేటట్టు ఒక మంచి సాంగ్ పాడండి ఒకటి. ఓకే బ్రదర్, నేను రాసుకున్న సాంగ్ నేను పాడి వినిపిస్తా. శాశ్వతమైనది మన ప్రేమ, మనసును వీడని చిరునామా. విధి బలి అయినది మన ప్రేమ, మనసును వీడని చిరునామా. ప్రేమకు మనమే సాక్షులుగా, ప్రేమకు మనమే ఊపిరిగా. ప్రేమ ప్రేమ ప్రేమ, శాశ్వతమైనది మన ప్రేమ, మనసును వీడని చిరునామా. సాంగ్ అయితే సూపర్ వాడినా కాకుండా ఆ లిరిక్స్ లైన్స్ చాలా బాగా అనిపించినాయి. ఆ రాగాలతో అయితే నాకు ఇంకా బాగా ఇంప్రెస్ అయింది. సాంగ్స్ రావడమే కాదు, ఆమె ఓన్ గా రాసింది కాబట్టి నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఒకవేళ మీరు విన్నాక ఆమె వాయిస్ కానీ రాసిన సాంగ్ కానీ ఎలా ఉందని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ బ్రదర్, మీరు 3 ఇయర్స్ తర్వాత కూడా గుర్తు పెట్టుకొని నాకు షీల్డ్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. మీ ఛానల్ ఇంకా రన్ చేయండి, అన్న ఛానల్ తప్పకుండా అందరు సపోర్ట్ చేయండి. ఇంకా మమ్మల్ని ఇలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది కాబట్టి. మాలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళు మీరు సపోర్ట్ చేస్తేనే మేము అందరం బయటకు వస్తాం కాబట్టి అందరూ తప్పకుండా సపోర్ట్ చేయండి, అన్నని ఎంకరేజ్ చేయండి. వీడియో మొత్తం చూసారు అని అనుకుంటున్నాను. మీకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఏమైనా మంచి టాలెంట్ ఉంటే మా ఛానల్ ద్వారా పరిచయం అవ్వాలి అని అనుకుంటే అనిల్ పల్లె టీవీ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి.